హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి రవ ప్రసాదం. చిక్క పడకుండా టేస్టీగా కమ్మగా ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత దీనిలో ఏదైనా మెజరింగ్ ఒక కప్తో బొంబాయి రవ తీసుకోండి. ఈ రవ్వని త్వరగా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు రవ్వకి 1 కప్పు వరకు పంచదార తీసుకోండి. స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే మరొక 1/2 కప్పు వరకు కలుపుకోండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1/2 కప్పు వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు పాలు వేసుకొని మరగనివ్వాలి. 4 కప్పులు వేయడం వల్ల ప్రసాదం కమ్మగా టేస్టీగా వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేయకపోతే ఈ రేషియోలో తీసుకోండి. పాలు పొంగులు వచ్చిన తర్వాత పంచదార రవ్వ కలిపిన మిశ్రమాలు వేసుకుంటూ కలుపుకోండి. పంచదార రవ్వ కలపడం వల్ల ఎక్కడ గడ్డలు కట్టకుండా ప్రసాదం చక్కగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఈ రవ్వని ఉడికించుకోవాలి. ఈ విధంగా సగం వరకు ఉడికిన తర్వాత కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మరి చిక్కుబడిన తర్వాత వేసినా అంత బాగా మిక్స్ అవ్వదు కాబట్టి కొద్దిగా పలుచుకున్నప్పుడే కలుపుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నెయ్యి మొత్తం రవ్వ ప్రసాదం అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. తర్వాత మరొక్క స్పూన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. రవ్వ ప్రసాదానికి ఎంత నెయ్యి వేస్తే ప్రసాదం అంత టేస్టీగా వస్తుంది. చూసారు కదండి, చాలా పలుచుగా వస్తుంది. మీకు చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను. ఈ విధంగా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత మనకి రవ్వ ప్రసాదం అనేది ఈ విధంగా ఉంది. చూసారు కదా, చాలా పలుచుగా ఉంది. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా నెయ్యి వేసి తర్వాత రవ్వ ప్రసాదాన్ని వేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో ఒకటి డీమోల్డ్ చేసుకోండి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. అనుకుంటారు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.